సో డైరెక్టర్ కాబట్టి సినిమాలో చెప్పాలనుకున్నారు కాబట్టి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు అన్నమాట. సోజని గారు అంతేనా? అదే డైరెక్టర్ కాబట్టి సినిమాలోనే చెప్పాలనుకుంటున్నారు. సరే నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు మీ తమ్ముడు శౌర్యకి ఒక వధువుని చూడాలనుకుంటే భూమి లాంటి అమ్మాయిని చూస్తారా? పర్ఫెక్ట్ అండి, నేను వెళ్ళిపోయింది ఆన్సర్ చెప్పక. ఆబ్వియస్లీ చెప్పు 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 అక్క చెప్పక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి కదా చూస్తాను. సూపర్ గ్రేట్ గ్రేట్. ఓకే ఎవరు నెక్స్ట్? సౌజన్య అక్క మీకే క్వశ్చన్ చెప్పండి. ఒక ఫీమేల్ డైరెక్టర్ కాదు, ఒక క్వశ్చన్ చాలా తప్పు అయిపోద్ది. నాకు అక్క నీకు అక్క అంటే ఏంటి? మీ క్లారిటీ ఉంటే నాకు ఓకే. శౌర్యకి అక్కని కాబట్టి మీరు అందరూ మ్యామ్ అని పిలవండి, బెటర్ మీకు. ఓకే సో ఒక ఫీమేల్ డైరెక్టర్గా సెట్లో లైక్ అందరితో వర్క్ చేసేటప్పుడు మీకు ఏది టఫ్గా అనిపించింది, లైక్ ఇన్ ద షూటింగ్ లొకేషన్ ఆర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద షూటింగ్ స్పాట్? సో ఏది టఫ్గా అనిపించింది? టఫెస్ట్ పార్ట్ ఏం లేదు, ఇష్టపడి చేస్తాం కాబట్టి అంతా బాగానే ఉంటుంది. నాకేం అంత టఫ్గా అనిపించలే ఇప్పుడు. ఓకే సో యువర్ ఓకే శౌర్య గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంటుంది. తనకి మేము కళ్ళ ద్వారా చెప్పేసుకుంటాం ఇది బాగుంది అని, నన్ను చూసి చెప్పేస్తాడు నీకు నచ్చలేదు కదా నేను చేసేస్తా అంటాడు. నేను ఏం చెప్పక్కర్లా, తను ప్రిపేర్ అయిపోతాడు, ఎదుటి వాళ్ళకి ఏం కావాలో అడగక్కర్లేదు, తన్ని అనే తనే చేసేస్తాడు. సో కథ మొత్తం ఎప్పుడు మైండ్లో ఉంటుంది, ఏ సీన్ ఎప్పుడు అడిగినా అక్క ఈ బిట్టు అక్కడ చేస్తున్నాం కదా మనము ప్యాచ్ వర్క్ చేస్తున్నాం కదా అంత గుర్తు అంత ఇది అనమాట సినిమా అంటే, అంత డెడికేటెడ్గా ఉంటారు. సో ఓకే థ్యాంక్ యూ. ఓకే శౌర్య గారి క్వశ్చన్ చెప్పండి. చెప్పండి మళ్ళీ నేనే సంతోష్. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు? సప్తగిరి ఇందగిరి నాట్ జాకింగ్ ఐఎమ్ నాట్ జాకింగ్ అన్నా సప్తగిరి అన్నా నమస్తే. ఏమి ఇన్స్పైర్ చేసావు అన్నా? నో ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ నాకు సప్తగిరి కదా మన యాక్టర్స్ అందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సిందే, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, యాక్టర్ కాదు ప్రతి ఆర్టిస్టు స్క్రీన్ మీద ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మనిషి నుంచి ఒకటి తెలియకుండా మేము దొంగతనం చేస్తూనే ఉంటాం. వాళ్ళకి కూడా తెలియదు దొంగతనం చేస్తాను. సప్తగిరిలో ఒక ప్లస్ పాయింట్ ఉంది, నేను దొంగతనం చేస్తుంటా సప్తగిరికి తెలియదు. సో అలాగే ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి మేము ఏదో మ్యానరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదో ఒకటి కాపీ కొట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాం. సో ఇది సో అందరి దగ్గర ఏం కాదు. అంటే మూవీ ఇండస్ట్రీలో రాకముందు ప్రతి ఒక్కరికి ఒక హీరో అనే ఒకటి ఉంటుంది కదా, అలా ఎవరైనా ఉన్నారా అన్న ఉద్దేశం? నాకు చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ సినిమా నిన్నే పెళ్ళాడతా, నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. అండ్ పెరుగుతున్న వయసులో తారక్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం. సో యా థ్యాంక్ యూ. ఒకటి క్లాసు ఒకటి మాసు బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోయింది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వంశీ గారి చేత కూడా మాట్లాడించాలి ఎవరన్నా. ఎనీ క్వశ్చన్ టు వంశీ గారు? వంశీ గారు నేనే అడుగుతాను యాక్చువల్లీ. ఇప్పటి వరకు సితార ఎంటర్టైన్మెంట్స్లో ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి, బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో లక్ష్మీ సౌజన్య గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ లక్ష్మీ గారు, మీకు ఆ ట్రస్ట్ ఎలా వచ్చింది ఒక డైరెక్టర్ పైన? డైరెక్టర్ మీద ట్రస్ట్ అంటే ముందు తెలియదు అండి, కథ చెప్తేనే, కథ మీద నమ్మకం ఉంటేనే డైరెక్టర్ మీద ట్రస్ట్. ఇంకా మిగతా ఇంకా సెట్స్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కెరియర్ కదా మాకంటే ముఖ్యం కదా, ఆ అమ్మాయికి తనే జాగ్రత్తగా తీసుకుంది, అందుకే అవుట్పుట్ మీకు అంత అందంగా అనిపిస్తుంది ట్రైలర్లో. సో ఫైనల్గా మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందంటారా ఇప్పుడు? మేము అనుకున్నాను కంటే బెటర్గా వచ్చిందండి అవుట్పుట్, మీరు 29 చూస్తే వండర్ఫుల్ వండర్ఫుల్ వావ్. ఓకే ఎనీ మోర్ క్వశ్చన్స్ క్విక్లీ? హై శౌర్య, జస్ట్ లాస్ట్ టూ క్వశ్చన్స్. యా ఓకే. హై శౌర్య గారు, హై అండి. ట్రైలర్ చాలా బాగుంది. సో మై క్వశ్చన్ ఇస్ టు ది డైరెక్టర్. యా చెప్పండి. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు మీ మైండ్ లో ఉన్న ఫస్ట్ యాక్టర్ ఎవరు? అది శౌర్య గారేనా? శౌర్య 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 నిజం కావాలి, నిజంగా హార్డ్లీ చెప్తున్నా, ఫస్ట్ చెప్పింది శౌర్యనే, శౌర్య కోసమే వెయిట్ చేశాను. ఓకే థాంక్స్ అక్క. హలో అండి సౌజన్య గారు. చెప్పండి ఇక్కడ. హలో హాయ్. ఇక్కడ హాయ్ హాయ్. ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయినవి అన్ని కూడాను చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సాంగ్స్ సెలెక్షన్ అవ్వచ్చు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఫర్ దీస్ అమేజింగ్ సాంగ్స్? జాగ్రత్తలు తీసుకోలేదు, ఆయనే బాగా ఇచ్చారు. సో టీమ్ వర్క్ మాది. ఓకే అనుకొని చేసాము అందరూ. ఓకే ఓకే గ్రేట్. అండ్ శౌర్య గారు వన్ క్వశ్చన్.
చెప్పండి చెప్పండి. మీరు రియల్ లైఫ్లో ఆకాశ లేకపోతే శౌర్యనా, ఎంత దగ్గరగా ఉంటుంది ఈ మూవీలో ఉన్న మీ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్కి? నా పక్కన ఎవరు నమ్మి ఉంటే ఆకాశలో ఉంటారు, నా పక్కన ఎవరిని ఎప్పుడైనా అమ్మాయిలు ఉంటే నేను ఆకాశంలో ఉంటాను, చాలా సైలెంట్ చాలా డీసెంట్గా ఉంటాను, లేకపోతే కొంచెం మనం కొంచెం తేడా.